దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్, మానవ వనరులు, ఈ ప్రాంతంలో లభ్యమయ్యే పారిశ్రామిక వనరుల ఆధారంగా రాష్ట్రంలో ఐటీ మరియు ఎలక్ట్రానిక్ రంగాలను ముఖ్యమైన చోదకాలుగా గుర్తించడం జరిగింది. దీనితో పాటు సుపరిపాలనను సాధించడంలో ఈ గవర్నమెంట్, ఈ గవర్నెన్స్ ముఖ్య పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ మీ సేవ విభాగం రాష్ట్రంలోని 4.95 కోట్ల మంది ప్రజలు తమ అన్ని అవసరాలకు ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ఉన్న సమీకృత ఏకకేంద్ర పరిష్కారం మీ సేవ. ఇది ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3740కు పైగా కియోస్కుల ద్వారా పలు రకాల వేగవంతమైన, సులభతరమైన, పారదర్శకమైన సేవలు అందిస్తోంది. మీ సేవ ద్వారా ప్రస్తుతం 403 అధిక ప్రభావిత సేవలు అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 8.5 కోట్ల లావాదేవీలను పూర్తి చేసింది. ప్రస్తుతం అత్యధిక శాతం ప్రభుత్వ శాఖలు ఇందులో ఉన్నాయి. 2017 జనవరి నుండి డిసెంబర్ వరకు మీ సేవలో 493.83 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటికి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు, డిమాండ్ డ్రాఫ్ట్లు, చెక్కుల ద్వారా రూపాయలు 3352 కోట్లు వసూలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ మీకోసం. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న విధానాన్ని సంస్కరించి నూతన సమీకృత ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు రూపకల్పన చేసింది. ప్రతిపాదిత వ్యవస్థ కింద గ్రీవెన్స్ పిటిషన్లను సీఎంఓ, సెక్రటరియేట్, హెచ్ఓడి, జిల్లా కలెక్టరేట్లు, జిల్లా స్థాయి మరియు మండల స్థాయి కార్యాలయాల్లో నమోదు చేసి వాటిని ఉమ్మడి వేదిక ద్వారా పరిష్కరిస్తారు. తగిన జవాబుదారీతనం కోసం ఫిర్యాదును పిటిషనర్ ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేస్తారు. మీకోసం సిస్టమ్ అన్ని పిటిషన్లను నూతన సమస్యల పరిష్కార వ్యవస్థ అయిన మీకోసం ద్వారా రాష్ట్రంలోని 43 డిపార్ట్మెంట్ల నుంచి స్వీకరిస్తుంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి మీకోసం లైవ్ పోర్టల్ www.meekosam.ap.gov.in ద్వారాను రాష్ట్ర ముఖ్యమంత్రి 2015 మే 26న ప్రారంభించారు. 2015 మార్చి 2 నుంచి 2017 డిసెంబర్ 31 వరకు 108.48 లక్షల గ్రీవెన్స్లను నమోదు చేసి 81.56 లక్షల గ్రీవెన్స్లను పరిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్, ఈ ప్రొక్యూర్మెంట్, ఈ గవర్నెన్స్కు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ఒకటి. ఈ ప్రొక్యూర్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేకరణ, కొనుగోలు విధానాలు వాటంతటా అవే అమలు జరిగే విధంగా పనిచేస్తుంది. ప్రభుత్వ శాఖలన్నింటినీ ఎలక్ట్రానిక్ ప్రొక్యూర్మెంట్లలో అత్యుత్తమ పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాధనాలను వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్టు యొక్క మౌలిక ఉద్దేశం. ప్రస్తుతం 27 ప్రభుత్వ శాఖలు, 43 ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కార్పొరేషన్లు, 20 యూనివర్సిటీలు, 135 పట్టణ స్థానిక సంస్థలు ఈ ప్రొక్యూర్మెంట్ సేవలను వినియోగించుకుంటున్నాయి. దీని ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో 31 మే 2014 నాటికి 310,910 సేవల విలువ 352,063.7 కోట్లు విభజన తర్వాత నుండి 31 అక్టోబర్ 2017 నాటికి పూర్తి చేసిన 152,278 సేవల విలువ 69,815 కోట్లు. ఏపీ ఆన్లైన్, ఇది పౌరులకు సింగిల్ విండో ద్వారా బహుళ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ గవర్నెన్స్ యొక్క సింహద్వారం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంయుక్త ప్రాజెక్ట్. మల్టిపుల్ డెలివరీ ఛానల్స్ ద్వారా ఇళ్ళు, కార్యాలయాలతో పాటు ఏ సమయంలోనైనా ఎక్కడైనా పౌరులకు సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇంటరాక్టివ్ సేవలు, పలు రకాల బిల్లు చెల్లింపు సేవలను ఒకే కౌంటర్ ద్వారా నిర్వహిస్తోంది. దీనితో పాటు 33 సచివాలయ శాఖలు, 258 మంది శాఖాధిపతులు, కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఏపీ ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్, ఈ ప్రగతి ప్రభుత్వ కార్యకలాపాలను అన్ని విభాగాలలో కంప్యూటరీకరించి శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి
ఈ గవర్నెన్స్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రగతి పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. దక్షిణాసియా దేశాల్లోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 ఏజెన్సీలు, 745 సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తున్నారు. సింగపూర్ కంపెనీలు విప్రోల సంయుక్త భాగస్వామ్యంతో 3 దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూపాయలు 2398 కోట్లు. దీనిలో రూపాయలు 1528 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు యొక్క విజన్ డాక్యుమెంటును 2015 అక్టోబర్ 9 విడుదల చేశారు. 2016 సెప్టెంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ తొలిదశ సేవలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారంతో నవ్యాంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని అన్ని గ్రామాలలో ఈ సేవలను విస్తరించనున్నారు. ప్రథమంగా ఈ ప్రగతి ప్రాజెక్టును రెవెన్యూ, ఆరోగ్యం, విద్య, పౌర సరఫరాలు, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, పట్టణాభివృద్ధి, ఆర్థిక పరిశ్రమలు, పోలీస్ శాఖల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ విభాగాల పరిధిలో దాదాపు 72 ప్రాజెక్టులు అమలు చేయనుంది. 2వ దశలో నీటిపారుదల, రవాణా, మౌలిక సదుపాయాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, కార్మిక, పర్యాటక శాఖల్లో ప్రవేశపెట్టనున్నారు. మిగిలిన ప్రభుత్వ విభాగాల్లో 3వ దశలో ప్రాజెక్టును 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ కోర్ డాష్ బోర్డ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సామాన్య పౌరులు సైతం 33 శాఖల్లో పలు ప్రభుత్వ పథకాల పురోగతిని తెలుసుకునేందుకు సీఎం కోర్ డాష్ బోర్డ్ వీలు కల్పిస్తుంది. ఈ కోర్ డాష్ బోర్డ్ విహంగ వీక్షణం మరియు నిర్వహణ వీక్షణం కోసం 46 కార్డులు, 34 కార్డులకు టేబులర్ వ్యూ, 10 కార్డులకు లింకులు, 2 కార్డుల విశ్లేషణ వీక్షణం కలిగి ఉంది. సీఎం డాష్ బోర్డ్ 2.0 సహాయపడే కేఆర్ఏలు, కేపిఐలు, రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థతో సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ స్థానికీకరణ ప్రభుత్వ ఆన్లైన్ సర్వీస్ డెలివరీ ప్లాట్ఫామ్ ప్రజలకు చేరుకోవడానికి పెంచడానికి ఈ ప్రగతి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పోర్టల్స్ను తెలుగు భాషలో ఆధునీకరించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కంప్యూటర్ స్క్రిప్టులకు అంతర్జాతీయ ప్రామాణికమైన ANSI కోడును వినియోగిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రగతి అథారిటీ తెలుగులోకి మార్చడానికి 130కి పైగా వెబ్సైట్లను గుర్తించింది. వీటన్నింటినీ 2018 మార్చి 31లోగా తెలుగులోకి మార్చడం పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రగతి అథారిటీ 20కి పైగా వెబ్సైట్లను పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక విజ్ఞానం ప్రచార శాఖ చొరవతో ఏర్పాటు చేసిన ప్రధాన సమాచార ప్రసార అవస్థాపన వ్యవస్థ సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. ఇది ఇన్సాట్ 3B ఉపగ్రహం ద్వారా KU బ్యాండ్ ఉపయోగించుకొని కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఛానల్ 1ని పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక విద్య, వైద్య విద్యా కళాశాలలు ఉపయోగించుకుంటున్నాయి. రికార్డైన కార్యక్రమాలు అందిస్తుంది. ఛానల్ 2లో విద్య, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, ఇందిరాక్రాంతి పథకములకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్సులు జరుగుతాయి. రాష్ట్రం ప్రస్తుతం 2 ఛానళ్లను కలిగి ఉంది. దీని ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడం జరుగుతుంది. ఛానల్ 3 మానవ వనరుల శాఖ, సామాజిక రంగం శాఖలకు కేటాయించబడింది. ఛానల్ 4ను జవహర్ నాలెడ్జ్ కేంద్రాలు ఉపయోగించుకుంటున్నాయి. సాఫ్నెట్ సంస్థ టీవీ మనా టీవీ పేరుతో 5 టెలివిజన్ ఛానళ్లను నిర్వహిస్తుంది మరియు 1 డేటా ఛానల్ కూడా నిర్వహిస్తోంది. ఈ సంస్థను సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 2003 మార్చి 22 నమోదు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా దూర విద్య, దూర వైద్యం, వ్యవసాయానికి సంబంధించిన విస్తరణ సేవలు, గ్రామీణాభివృద్ధి, ఎలక్ట్రానిక్ పరిపాలన వంటి సేవలు అందించబడుతున్నాయి. సాఫ్నెట్ గవర్నరింగ్ కౌన్సిల్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాల మేరకు సాఫ్నెట్ సంస్థ కార్యక్రమాలను రూపొందిస్తుంది, ప్రసార సమయాన్ని నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ క్యాంపస్ ఏరియా నెట్వర్క్
ఆంధ్రప్రదేశ్ సచివాలయ క్యాంపస్ ఏరియా నెట్ను సచివాలయంలో డేటా కోసం నెట్వర్క్ మీద 500 నోడ్స్తో అనుసంధానించడానికి ఏర్పాటు చేశారు. ఒక డేటా పోర్ట్ ద్వారా ప్రతి పని ప్రదేశం పరస్పరం అనుసంధానం అవుతాయి. ప్రస్తుతం సచివాలయంలో నెట్వర్క్కు 2000 పైగా నోడ్స్ అనుసంధానించబడి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడి నుంచే నెట్వర్క్ నిర్వహణ పర్యవేక్షణ జరుగుతుంది. ఏపీ స్కాన్ సచివాలయంలో అన్ని బ్లాక్లకు వైర్ మరియు వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. 3 సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ను అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ఏరియా నెట్వర్క్ స్వాన్ లేదా రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ అనేది రాష్ట్ర ప్రధాన కేంద్రాన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలతో 2G అనుసంధానం చేస్తుంది. దీనికి బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ స్థానంలో డిఐటీతో అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న డిఐటీ రూపాయలు 249.76 కోట్ల అంచనాతో ప్రాజెక్టు ఆమోదించగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడర్గా ఎంపిక జరిగింది. ఈ సేవ ఐజీఆర్ఎస్ ఆర్టీఏ రెవెన్యూ విభాగాల అవసరాల మేరకు స్వాన్ కలెక్షన్ల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సభ్యత్వ నమోదు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసింది. యుఐడిఏఐ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రధాన కేంద్రాలలోని మీ సేవా కేంద్రాలలో మొత్తం 811 ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2016 ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 811 ఆధార్ కిట్స్ అందించబడ్డాయి. 2017-2018 ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాల ద్వారా 77.47 లక్షల అప్లికేషన్లు నమోదు చేయగా 76.62 లక్షల అప్లికేషన్లు అప్లోడ్ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఈ క్యాబినెట్ దేశంలోనే తొలిసారిగా ఈ క్యాబినెట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 సెప్టెంబర్ 15 హైదరాబాద్లో ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ క్యాబినెట్ అనగా పేపర్ లేకుండా ఐప్యాడ్స్ ద్వారా క్యాబినెట్ సమీక్షలు నిర్వహించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు తొలిసారిగా ఈ క్యాబినెట్ అప్లికేషన్ ద్వారా 2014 సెప్టెంబర్ 15 ఐప్యాడ్స్ను ఉపయోగించి తొలి ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఈ సచివాలయం 31 మార్చి నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తి స్థాయి ఈ ఫైల్ అమలు చేసి దేశంలోనే తొలి ఈ సెక్రటరియేట్గా పేరు తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 2014 డిసెంబర్ 20 రాష్ట్ర సచివాలయంలో ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు ఈ ఫైల్ సిస్టమ్ ఏర్పాటుతో ప్రభుత్వ కార్యకలాపాలలో వేగం పారదర్శకత పెరిగి సుపరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫైల్ మేనేజ్మెంట్ ఫైల్ ట్రాకింగ్లో అనేక ప్రయోజనాలు ఉన్నందున ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా అందుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధార్ అనుసంధానం కూడా చివరి దశలో ఉంది. ప్రభుత్వ కార్యాలయాలలో ఈ ఫైళ్లు ప్రవేశపెట్టడం వల్ల అధికారులు ఉద్యోగులకు పనిభారం తగ్గడమే కాకుండా విలువైన సమయం ఆదా అవుతుంది, పారదర్శకత పెరుగుతుంది, ఎక్కడి నుంచైనా ఫైల్ క్లియర్ చేసే అవకాశం చిక్కుతుంది. ఈ ఫైల్ వ్యవస్థను ముందుగా 10 శాఖల్లో ప్రవేశపెట్టి తరువాతి దశల్లో మిగిలిన శాఖలకు విస్తరిస్తామని ఐటీ అడ్వైజర్ జె సత్యనారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఏపీలో ఫైబర్ గ్రిడ్ తొలి దశ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిస్కో సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టి చాంబర్స్ 2016 మార్చి 17 విశాఖపట్టణంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో దేశంలోనే మొదటి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించనుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సేవలను ఏకీకృత వ్యవస్థ పద్ధతిలో ప్రజలకు అందించనున్నారు. 2016 జూలై నెలాఖరుకు రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు ఇంటర్నెట్ సమీకృత డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ డిజిటలైజేషన్కు ₹4,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అందుబాటులో ఉన్న విద్యుత్ స్తంభాలను వినియోగించుకొని కేవలం ₹330 కోట్లతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవలను
రూపాయలు 149కే అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ దశలో రాష్ట్రంలోనే తొలి ఫైబర్ గ్రిడ్ గ్రామంగా తూర్పుగోదావరి జిల్లాలోని మోరి ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ప్రభుత్వ కార్యకలాపాలను అన్ని విభాగాలలో కంప్యూటరీకరించి శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ఈ గవర్నెన్స్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 2,358 కోట్ల రూపాయలు. ఇందులో 1,500 కోట్ల రూపాయలను ఆంధ్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టును ఈ ప్రగతి పేరుతో పిపిపి పద్ధతిలో చేపట్టాలని తీర్మానించింది. సింగపూర్ కంపెనీలు విప్రోల సంయుక్త భాగస్వామ్యంతో 3 దశల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 హెచ్ఓడీలు, 745 ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తున్నారు. దక్షిణాసియా దేశాల్లోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఏపీలో వైఫై సదుపాయం, భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ముఖ్య ప్రాంతాలలో 5G సాంకేతిక పరిజ్ఞానంతో వైఫై సదుపాయాన్ని కల్పించేందుకు క్వాడ్జెన్ కంపెనీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో దీనికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆర్కే బీచ్, వుడాపార్క్, కైలాసగిరిలో ప్రారంభించింది. 2016 నాటికి ఆంధ్రప్రదేశ్లో 900 హాట్స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా 2,500 హాట్స్పాట్లు అందించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఈ పంచాయతీగా భరణికాం. ఆంధ్రప్రదేశ్లో పరవాడ బ్లాక్లోని భరణికాం గ్రామ పంచాయతీని మోడల్ ఈ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్ కె అంగురానా ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఎంపిక చేసిన 10 రాష్ట్రాలలోని 10 గ్రామ పంచాయతీలను మాత్రమే మోడల్ ఈ పంచాయతీలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి పరవాడ బ్లాక్లోని భరణికాం గ్రామ పంచాయతీ ఎంపికైంది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా పంచాయతీరాజ్ సంస్థలను పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాస్వామిక స్ఫూర్తితో పారదర్శకం జవాబుదారీతనంతో నిర్వహించడానికి మోడల్ ఈ పంచాయతీలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యాలయం ప్రారంభం. గ్రామం మొదలుకొని సచివాలయం వరకు ప్రతి దశలోనూ ఈ కార్యాలయం విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 2014 డిసెంబర్ 20 సచివాలయంలో డిజిటల్ సంతకం చేసి ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తొలి దశలో 10 ప్రభుత్వ శాఖల్లో దస్త్రాలు తయారీ ప్రాసెసింగ్తో పాటు డిజిటల్ సంతకం సహాయంతో దస్త్రం ఆమోదం, చివరకు ప్రభుత్వ ఉత్తర్వుల వరకు అన్నీ ఇంటర్నెట్లోనే నిర్వహించేందుకు వీలుగా ఈ కార్యాలయం సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. తొలి దశలో ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 6 రకాల ఫైల్ను ఇందులో చూడవచ్చు. 1 దస్త్రాల నిర్వహణ విధానం, ఈ ఫైలింగ్ అన్ని దస్త్రాలను వరుస క్రమంగా సంబంధిత ఉద్యోగులు అధికారులు అందరికీ అందుబాటులో ఈ విధానం పనిచేస్తుంది. 2 జ్ఞాన నిర్వహణ విధానం, కేఎంఎస్, ఇది కేంద్రీకృత సమాచార వ్యవస్థగా పనిచేస్తుంది. చట్టాలు, విధానాలు, మార్గదర్శకాలు వంటి ప్రతి అంశం ఇందులో పొందుపరుస్తారు. 3 సెలవు నిర్వహణ విధానం, ఈ లీవ్, ఉద్యోగి సెలవు దరఖాస్తు, మంజూరు ప్రతిదీ ఈ విధానంలోనే జరుగుతుంది. 4 పర్యటనల నిర్వహణ విధానం, ఈ టూర్, అధికారి ఎక్కడెక్కడ పర్యటించారు, పర్యటనలోని విషయాలు వంటి వాటిని ఈ టూర్లో పొందుపరచాలి. 5 వ్యక్తిగత సమాచార నిర్వహణ విధానం, పిఐఎస్, ఉద్యోగికి సంబంధించిన రికార్డులు వంటివి ఇక్కడ ఉంటాయి. 6 కొలాబరేషన్స్ అండ్ మెసేజింగ్ సర్వీసెస్, సిఏఎంఎస్, అంతర్గతంగా సమన్వయం చేసుకోవడం, సందేశాలు పంపించుకోవడం వంటి అంశాలకు ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగులకు సంబంధించిన వేతన స్లిప్పులు, జీపీఎఫ్, ఆదాయ పన్ను వంటివి ఈ సేవల్లో ఉంటాయి. డిజిటల్ సంతకం, నోట్లు, రిఫరెన్స్లు అన్నీ జతపరచడం పూర్తయ్యాక సంబంధిత దస్త్రంపై డిజిటల్ సంతకం తీసుకుంటారు. 10 శాఖల్లో ఇది అమలు జరుగుతుంది. 1 వ్యవసాయం జిల్లా స్థాయి వరకు, 2 ఆర్థికం, 3 సాంఘిక సంక్షేమం, 4 గిరిజన సంక్షేమం, 5 బీసీ సంక్షేమం, 6 మైనార్టీ సంక్షేమం, 7 న్యాయశాఖ, 8 గృహ నిర్మాణం, 9 ఐటీ, 10 పౌర సరఫరాలు. ఈ కార్యాలయం ద్వారా దస్త్రాలు పరిష్కారంలో పారదర్శకతతో పాటు పని సామర్థ్యం మెరుగవటం
నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి మరియు దస్త్రం పరిష్కారంలో వేగం పెరుగుతుంది. అలాగే డిజిటల్ సంతకం వల్ల ట్యాంపరింగ్ కుదరదు. 2015 మార్చి 31 నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ కార్యాలయం విధానాన్ని అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు పారదర్శకత పాలన, లబ్ధిదారుల వివరాలు మరియు వారి యొక్క అభిప్రాయం, ఆయా పథకాలు ఏ విధంగా ఉందో అభిప్రాయాలు తెలుసుకోవడం, ప్రాజెక్టులు మానిటరింగ్ చేయడంతో పాటు ప్రభుత్వంపై 80% మంది ప్రజల్లో సంతృప్తి స్థాయికి చేర్చడం రియల్ టైం గవర్నెన్స్ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఆర్టీజీ ప్రత్యేకతలు. రియల్ టైం గవర్నెన్స్ విధానం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం. పరిష్కార వేదిక ద్వారా పారదర్శకత, బాధ్యత ద్వారా ప్రభుత్వ సేవలు అందించడానికి ఆర్టీజీఎస్ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ ఆర్టీజీ ద్వారా సమస్యల పరిష్కారం. పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు అనే నినాదంతో అందన పౌరులందరికీ ఆర్టీజీఎస్ ఒక సమీకృత ఫిర్యాదు పరిష్కార వేదికగా వ్యవహరిస్తోంది. 1750 మంది సిబ్బంది, 3 షిఫ్టులతో కూడిన సమీకృత కాల్ సెంటర్, 1100 రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రజల నుండి ఫిర్యాదులను సేకరిస్తుంది. ఈ కాల్ సెంటర్ ఇన్ బౌండ్ కాల్స్ సామర్థ్యం కూడా కలిగి ఉంది. ప్రభుత్వ సేవలు అందజేతలో అవినీతి సంస్కృతిని పారద్రోలడానికి సమర్థవంతమైన ప్రజాసేవలను అందజేయడం కొరకు, పరిపాలనలో అంతర్జాతీయ ప్రయాణాలను చేపట్టడం కొరకు డేటా ఎనలిటిక్స్ కోసం ఆర్టీజీఎస్ను వినియోగిస్తున్నారు. ఆర్టీజీఎస్ స్టేట్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ మరియు 18 డిస్ట్రిక్ట్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్లను అమలు చేస్తూ పర్యవేక్షిస్తుంది. ఆర్టీజీఎస్ సీసీ కెమెరాలు, డ్రోన్లు, బయోమెట్రిక్, ఆగ్మెంటెడ్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ, అన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ మొదలగు వాటి నుండి వచ్చే డేటా ఇన్పుట్తో స్టేట్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి నిర్వహించబడుతుంది. డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ మరియు విజువలైజేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ అనేక ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.